చేతులతో దర్శనం చేస్తుంది. ఇక్కడ హంసవాహనం మీద హంసని వర్ణించుకోవటం, సరస్వతీదేవి ఆకృతిలో స్వామి ఉన్నారు కాబట్టి, యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసన అంటారు. కానీ ఇక్కడ హంసవాహనం మీద ఉన్నారు, అందుకనే హంసవాహిని జ్ఞానదాయిని అంబ విమలమతిదే అని, జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి తల్లి. చల్లని రాత్రి వేళ, సాయంకాల వేళ, సాయంకాల సమయములో చక్కగా చెబుతారు చిన్నపిల్లలను కూర్చోబెట్టి, సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చెను తల్లి సరస్వతి, వచ్చెను తల్లి సరస్వతి, చదువులనిచ్చే మా తల్లి, జ్ఞానమునిచ్చే మా తల్లి, వచ్చెను తల్లి సరస్వతి, వచ్చెను తల్లి సరస్వతి. పిల్లలకు విద్యాబుద్ధులు కావాలంటే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతమే సదా అని అక్షర జ్ఞానం సరస్వతీదేవి యొక్క వైశిష్యం మెల్లే వస్తుంది. అందుకనే వాగ్దేవిగా పిలుస్తారు ఆ అమ్మవారిని కనుక మనం అనుకోవాలి. ఎందుకంటే స్వామి అమ్మవారి ఆకృతితో దర్శనమిస్తున్నాడు. శుభ్రాం శుభ్ర సరోజముగ్ధవదనాం శుభ్రాంబరాలంకృతాం శుభ్రాంగీం శుభ శుభ్రహాస్య విశదాం శుభ్రక్ష్రగా శోభినీం శుభ్రోద్ధామ లలామధామ మహిమాం శుభ్రాం తరంగాగతాం శుభ్రాభాం భయహారి భావభరితాం శ్రీభారతీం భావయేత్. ఇక హంస గురించి, భారతీదేవి ముంజేతి పల్కు జిల్క ప్రమత గజయాన సబ్రహ్మచారి మాకు నలిన సంభవ ఉపసాహిను వారు వంబులు కులము సాములు మాకు కువలయాక్షి చదలేటి బంగారు జలరుహంబుల తుండ్లు ఆహార ఆరాటములు మాకు అబ్జవదన అని శ్రీనాథుడు చక్కగా వర్ణించాడు. కవుల కలములలో జాలివారినటువంటి వైభవం అంతా హంస మీదనే. రాగాల్లో కూడా హంసధ్వని రాగము అనేటటువంటిది విశేషంగా చెప్పబడుతుంది. అహింస పరమో ధర్మ అనేటటువంటి సిద్ధాంతం, హింసావాదాన్ని విడనాడి అహింసా సిద్ధాంతంతో ముందుకు నడవమని ఎందరో పరమహంస పరివ్రాజకులు చెబుతూ ఉంటారు. హంస అనే శబ్దానికి అనేక విధాలైనటువంటి అర్థాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి హంసవాహనం మీద గోవిందరాజస్వామి రెండవ రోజు వాహన సేవల్లో రెండవ రోజు రాత్రి సరస్వతీదేవి అవతారంతో చక్కగా ముందు కదులుతూ ఉన్నాడు. చూచేవారికి ఆనందం కలగటం, జ్ఞానప్రదాయనిగా విరాజిల్లటం, జ్ఞానం పొందటం. ఇక ఆళ్వార్లు కూడా ఒకడుగు ముందుకొచ్చి సంప్రదాయబద్ధంగా ఈ హంసవాహన వైశిష్యాన్ని అనుసంధానం చేశారు. అందులో తిరుమంగయ్య ఆళ్వార్లు చక్కటి భక్తి భావనతో చెప్తారు ఒక మాట, మున్నివేవులకు ఉణర్విన్రి ఇరుళ్ళు మిక ఉంబర్గల్ తొలుదేత్త అన్నమాగి అన్రు అరుమళై పయందవనే ఎనక్కురుల్పురియే మన్నుకేతకై సూతక మెన్రివై వనత్తిడై చురుంబినంగల్ జన్నవెన్రు వండిశరై మురల్ తిరువెళ్ళదై నింద్రానే. అనేక లోకాలు జ్ఞానము లేక చీకట్లో కొట్టుమిట్టాడుతుంటే ఆనాడు స్వామి హంసవాహనారూఢుడై వచ్చినటువంటి బ్రహ్మ ముందు కదులుతూ ఉండగా బ్రహ్మతో కలిసి, ఎందుకంటే విధాతకే జన్మప్రదాత అయినటువంటి మహానుభావుడు కాబట్టి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడై విరాజిల్లుతున్నాడు అని తిరుమంగయాళ్ వారు తనదైనటువంటి విధానంలో దివ్య ప్రబంధంలో సాంప్రదాయబద్ధంగా హంస యొక్క ప్రస్తావనాపూర్వకమైనటువంటి వైభవాన్ని అనుసంధానం చేశారు. ఇక గాయత్రి మంత్రాల్లో హంస గాయత్రి అని ప్రత్యేకంగా ఒకటి ఉన్నదట. అందులో హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాదు అని చెప్పటం, ఇందులో హంస శబ్దం పరమాత్మ అనేటటువంటి అర్థానికి చెప్పుకోవచ్చు. హంస పైన వేయించేసినటువంటి స్వామి హింసావాదాన్ని విడనాడమని చెబుతూ ఉన్నాడు అని భావన చేసుకుంటూ ఆధ్యాత్మిక దృక్కోణంతో ముందుకు నడవటమే ఈ విశేషమైన